క్రీస్తునాదినియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గాన కోకిల లతా మంగేష్కర్ గారు ఒకసారి ఒక ప్రాంతంలో కచేరీ లేక పాటల కార్యక్రమం నిర్వహించడానికి హాజరవుతూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన కొంతమంది అభిమానులు ఆమెను చూడాలని అక్కడికి వెళుతూ ఉన్నారు. కార్యక్రమం సాయంత్రం ప్రారంభం కావాలి, అయితే లతా మంగేష్కర్ గారు మాత్రం ఉదయాన్నే మ్యూజిషియన్స్తో కలిసి సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు లేక అభ్యసిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆమె సాధన చేయడం చూసిన ఆ యొక్క అభిమానులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంత గొప్ప అనుభవం ఉన్న లతా మంగేష్కర్ గారు చాలా సునాయాసంగా పాటలు పాడగలరు, అయినప్పటికీ కూడా అంత పెద్ద వయసులో కూడా ఆమె ఎంతో ఓపికతో ఎంతో శ్రద్ధతో సాధన చేస్తుంది, కృషి చేస్తుంది, తనకున్న ఆ యొక్క స్వరాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ ఉంది. ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎంచుకునే ఏ వృత్తిలోనైనా రంగంలోనైనా బాగా రాణించాలన్నా ఎత్తుకు ఎదగాలన్నా ఖచ్చితంగా మనం నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. అప్పుడు విజయం మనల్ని వరుస్తూ ఉంటుంది. ఈనాటి సువార్తలో కూడా యేసుక్రీస్తు అదే చేస్తున్నారు. అపోస్తలుల్ని ఎన్నిక చేసేందుకు ఆయన ముందు రోజు రాత్రి కొండపైన రాత్రంతా కూడా ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. వాస్తవానికి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన ఏదనుకున్నా అది చేయగలరు, సాధించగలరు. అయినప్పటికీ కూడా ఒక మంచి కార్యం, ఒక రక్షణ కార్యానికి వీరిని సాధనాలుగా సద్వినియోగపరచుకోవడానికి, ఎందరో శిష్యులలో ఆ 12 మందిని అపోస్తలుగా ఎన్నిక చేయడానికి ఆయన రాత్రంతా కూడా తండ్రితో ఏకమవుతూ ఉన్నారు, తండ్రి యొక్క అనుగ్రహాలను పొందుకుంటూ ఉంటున్నారు. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, నిర్గమకాండం 34వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే, మోషే 40 పగళ్ళు 40 రాత్రులు సినాయి పర్వతం మీద దేవునితో సహవాసం చేస్తున్నారు, ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. ఈ 40 పగళ్ళు 40 రాత్రులు కూడా ఆయన అన్నపానీయాలు ముట్టుకోవడం లేదు, నిద్రాహారాలు విరమిస్తూ ఉన్నారు. ఈ 40 రోజులు ముగిసిన తర్వాత ఆయన 2 చేతులలో 10 ఆజ్ఞల శిలాఫలకాన్ని చేబూని దిగుతూ ఉన్నారు. అయితే ఆ సమయంలో అహరోను మిగిలిన ఇస్రాయేలీలు ఆయనను సమీపిస్తూ ఉన్నప్పుడు వారు గమనిస్తున్నారు, మోషే ముఖం దగదగ మిలమిల మెరుస్తూ ఉంది. ఆ వెలుగును చూచి ఆయనను సమీపించడానికి లేక ఆయనకు దగ్గరగా రావడానికి వీళ్ళంతా కూడా భయపడుతున్నారు, వెనకడుగు వేస్తున్నారు. ఇటువంటిదే ఈనాటి సువార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు అపోస్తలుల్ని 12 మందిని ఎన్నిక చేసిన తర్వాత ఆయన కొండ దిగి అక్కడ ఉన్న ప్రజల సంతకు వెళుతూ ఉన్నారు. అందులో చాలామంది రోగస్తులు ఆయన యొక్క అనుగ్రహాల కోసం, ఆయన ఇచ్చే స్వస్థత కోసం నిరీక్షిస్తుంటే వారందరినీ కూడా యేసుక్రీస్తు స్వస్థపరుస్తున్నారు. ఇంకా లూకా సువార్త 6వ అధ్యాయం 18 నుండి 19 వరకు వచనాలు మనం చూస్తే తెలుస్తుంది, ఆ సమయంలో ఆయన నుండి మహాశక్తి వెలువడి అందరినీ స్వస్థపరుస్తుంది. అందుకే యేసుని తాకాలని అందరు కూడా తహతహలాడుతూ ఉన్నారు. నిజమైన ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు అంతగా తండ్రిలో మమేకమైపోతున్నారు, తండ్రితో ఒకటైపోతున్నారు, ఆయన అనుగ్రహాలు ఆత్మాభిషేక వరాలు పొందుకుంటున్నారు, అందరికీ పంచిపెడుతున్నారు. తండ్రి దేవుడు చెప్పిన మాటను బట్టి యేసయ్య ఈ లోకములకు వచ్చారు, పంపబడ్డారు, తన ప్రేషిత కార్యాన్ని కొనసాగించారు, రక్షణ ఫలాల్ని అందరికీ అందించారు, తిరిగి పరలోకానికి చేరారు. అదే యేసుక్రీస్తు అపోస్తలులుగా పంపిస్తున్నారు తన ప్రేషిత కార్యాన్ని కొనసాగించమని. అపోస్తలుడు అనగా పంపబడుట లేక పంపబడిన వాడు అని అర్థం. యేసుక్రీస్తు తన బాధ్యతను నిర్వర్తించినట్లే అపోస్తలులు కూడా యేసయ్య తమకు అప్పగించిన బాధ్యతను కూడా సంపూర్ణంగా నిర్వర్తించారు. మరి నేడు మనం యేసుక్రీస్తు యొక్క శిష్యులం, అనుచరులం. మనం ఏ విధంగా మన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాం? మనం ఎంచుకున్న వృత్తిలో, ముఖ్యంగా దేవుడు మనకిచ్చిన పనిలో సంపూర్ణంగా మనము కూడా
ముందుకు వెళ్ళాలి అని అంటే మనము కూడా దేవునితో ఏకమవ్వాలి, దేవుని స్వరాన్ని ఆలకించాలి, దాని ప్రకారం జీవించాలి. అప్పుడు మనము కూడా ఖచ్చితంగా ఆ యొక్క దేవుని యొక్క చేతుల్లో గొప్ప పనిముట్లుగా ఆయుధాలుగా ఉపయోగపడతాం, సువార్తని విస్తరింప చేయగలుగుతాం. అందుకు కావలసిన అనుగ్రహాలను దయచేయమని ఈ యొక్క సమయంలో ప్రభుని వేడుకుందాం. ప్రభు మనలను దీవించును గాక. ఆమేన్.